అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ గాని, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే 100,000 మందికి భోజనం పెట్టేటప్పుడు, అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ ఎట్ చేస్తున్నారు, టేస్ట్ ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్ తో సీడ్ బాల్స్ వేయించాం. 9 సంవత్సరాలు ఎప్పుడు పోయినా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్ లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్దేవ్ బాబా, ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేద దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల మొత్తంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి, ఆల్ మెడిసిన్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం. వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం. అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు కనపడేట్టు కానీ రాళ్లల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం. ఈ లడ్డు కూడా మీరు చూస్తే చాలా డిమాండ్, వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు ఆ తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండ, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత సువాసన, అందులో ఏసే పదార్థాలన్నీ యునిక్ గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు దాన్ని యాజ్ ఇట్ ఈస్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్ తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర
వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డులు నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులు స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫ్షియోస్ కనపడంతో ఎక్సెఫ్షియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను. ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ 18 లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయించని. 2,400,000 లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలనుంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక 8 టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ 3 ఇయర్స్ పీరియడ్ నేను ఇంతకుముందు చెప్పింది 12 టన్లు ఉంటే దాన్ని 8 టన్లు చేశారు, 3 ఇయర్స్ ఉంటే దాన్ని 1 ఇయర్ చేశారు. ఇంకొక పక్క 250 కోట్ల మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి, అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 250 కోట్లు ఉంటుంది, అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇంజాసాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే